వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా పలు చర్యలు చేపడుతున్నామని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం నెర్లిమర్ల వాటర్ వర్క్స్ ప్రాంతాలను నగరపాలక సంస్థ సభ్యులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోలగట్ల పరిశీలించారు. బావుల్లో నీటి మట్టాలు, పంపింగ్ విధానం, జనరేటర్ పనితీరు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 సంవత్సరం మే నెలలో తాము అధికారం చేపట్టిన దగ్గర నుంచి మంచినీటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నామని అన్నారు. తాగునీటి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 3 వేసవి కాలంలో కూడా రోజు విడిచి రోజు నీరు అందిస్తున్నామన్నారు. నీటి సరఫరాలలో అసౌకర్యం లేకుండా చూస్తున్నామన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్లే తాగునీటి విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 5 రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా అయ్యేది అన్నారు. తాము అధికారం చేపట్టిన తర్వాత రోజు విడిచి రోజు నీరు సరఫరా చేస్తున్నామని ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సహకారం మరువలేనిదని అన్నారు. ఈ పర్యటనలో నగర మేయర్ వెంపాడపు విజయలక్ష్మి, నగర డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ఇసరపు రేవతి దేవి, పార్టీ నగరపాలక అధ్యక్షులు ఆశపు వేణు తదితరులు ఉన్నారు. మంచినీళ్ళు అక్కడ రిజర్వ్ చేసుకుని ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మంచినీటి కొరత ఏర్పడితే గడిగడ్ నుంచి చంపావతికి నీరు రిలీజ్ చేయడానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నామని, ప్రజలెవరూ కూడా తాగునీటి సమస్య వస్తుందన్న ఒక ఆలోచన అవసరం లేదు. గత ప్రభుత్వం 2019కు ముందు రోజు 5 రోజులకు 6 రోజులకు వచ్చే మంచినీరు ఇచ్చే ప్రక్రియ నుంచి రోజు విడిచి రోజు మంచినీళ్ళు ఇచ్చే చర్యలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో రానున్న ఎండాకాలంలో కూడా అదే విధంగా కొనసాగుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మరి ఇవన్నీ చేయడానికి కారణం ఏ సమస్య వస్తుంది, ఆ సమస్యకి ఏ విధంగా పరిష్కారం చేయాలని ముందస్తు ఆలోచనలు మేము చేయబట్టే, ప్రజల సమస్యలు మా సమస్యలుగా మేము భావించబట్టే, ఎక్కడైనా ప్రజలకు ఒక ఇబ్బంది వస్తే అది మన బాధ్యత, మా ఆ ఇబ్బంది లేకుండా చేయవలసిన అవసరం మన మీద ఆధారపడిందని ఒక బాధ్యతాయుతంగా కార్పొరేషన్ పాలకవర్గం కానీ శాసనసభ్యులు కానీ